అనదర్ బ్రేకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్స్ను ప్రకటించింది. ఇందులో సంస్కరణల అమలులో 100% స్కోర్ సాధించిన రాష్ట్రాలుగా ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, గుజరాత్లు నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని కేంద్రం తెలిపింది. జాబితాలో ఏపీ ఫస్ట్ ప్లేస్ సాధించగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్తో మాట్లాడను. సురేష్, యాక్చువల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా ఏపీ, తెలంగాణలు ముందు వరుసలోనే ఉన్నాయి. ఇది కాకతాళీయం అనుకోవాలా, లేదంటే ఫెయిర్గానే ర్యాంక్స్ కేటాయిస్తున్నారా అనుకోవాలా? సురేష్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఇవాళ కేంద్రం విడుదల చేసింది. తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్, ద్వితీయ స్థానంలో తెలంగాణ ఉంది. గత 4 ఏళ్లుగా విభజన జరిగిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 ఏళ్లుగా మొదటి వరుసలోనే దూసుకెళ్తున్నాయి. ఒక కాంపిటీషన్ గా రెండు రాష్ట్రాలు అభివృద్ధి విషయంలో ముందుకెళ్లడం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 36 రాష్ట్రాల్లో కూడా తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రెండో స్థానంలో తెలంగాణ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చూసుకుంటే 3rd ప్లేస్ లో హర్యానా, 4th ప్లేస్ లో జార్ఖండ్, 5th ప్లేస్ లో గుజరాత్ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం నుంచి గుజరాత్ 5th ప్లేస్ లో ఉంది. ఫెయిర్ గా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ర్యాంకులు కేటాయిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే రీఫార్మ్ ఎవిడెన్స్ స్కోర్ 100% ఉంది, ఫీడ్బ్యాక్ 83.95 ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫీడ్బ్యాక్ స్కోర్ లో టాప్ 1 లో నిలిచింది, 86.5 సాధించి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎవరైతే సంస్థలు ఏర్పాటు చేయడానికి వస్తారో వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండడం కారణంగా గత 4 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి బిజినెస్ ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో సహకరిస్తుండడం కారణంగా ఈ ర్యాంక్ ఈ రోజు ఫీడ్బ్యాక్ స్కోర్ లో 86.50 సాధించి ముందు వరుసలు నిలబడింది. తెలంగాణ, హర్యానా, జార్ఖండ్, గుజరాత్ టాప్ 5 లో ఉన్నాయి. టాప్ 10 లో చూసుకుంటే 6 నుంచి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ లో ప్రస్తుతం పరిస్థితి. మిగిలిన రాష్ట్రాలు దాదాపుగా 26 వరకు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిగ్ స్టేట్స్ అయినటువంటి తమిళనాడు కూడా అచీవర్స్ లిస్ట్ లో ఉంది. కానీ టాప్ లిస్ట్ లో మాత్రం రాలేకపోయినటువంటి పరిస్థితి తమిళనాడు. ఇటు చిన్న రాష్ట్రాలు, ఇటు నార్త్ ఈస్ట్ కు సంబంధించినటువంటి రాష్ట్రాలతో పాటు కేరళ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ కూడా దాదాపుగా 20, 21, 22 ర్యాంక్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా ఏర్పడిన తర్వాత నూతన రాజధాని లేకపోయినప్పటికీ కూడా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ పెట్టడం, అలాగే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో దూసుకెళ్తున్న కారణంగా ఈ ర్యాంకు కేంద్ర ప్రభుత్వం నుంచి కంటిన్యూస్ గా ఆంధ్రప్రదేశ్ సాధిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సురేష్, యాక్చువల్గా ఈ ర్యాంక్స్ చూసి సంతోషించదగ్గ విషయమే. అయితే ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది సింగిల్ విండో కింద అనుమతులన్నీ కూడా మీరు అన్నట్టు 15 డేస్ విండోలో అన్నీ కూడా ఒకేసారి ఇచ్చేసేటట్లుగా అనుకూలంగా పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా చేసేటటువంటి ప్రక్రియ. అయితే ది సేమ్ టైం మౌలిక వసతుల కల్పన అనేది ఈ రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు అంత తక్కువ టైంలో, అంటే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా బేరీజు వేసుకొని ఆ పరిశ్రమలు నిజంగానే ఫెయిర్గా ఇక్కడున్న వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాయని చెప్పేసి స్టడీ చేయడానికి ఆ సమయం సరిపోతుందా? కాబట్టి ఇది నిజంగానే ఉపయోగపడుతుందా, లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒక విషయం ఇక్కడ సురేష్, ఫైనల్ గా ఈ రోజు ర్యాంకింగ్ సాధించిన విషయంలో టాప్ 5 లో నిలిచిన రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో అవకాశాలు కల్పిస్తున్నారు వస్తున్నటువంటి పరిశ్రమలకు. అదే కాకుండా అనుమతులు కూడా సింగిల్ విండోలో ఏర్పాటు చేస్తున్నారు, రియల్ టైం గవర్నమెంట్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు. కానీ ఎంతవరకు అక్కడ వ్యవస్థలు ఇన్స్టాల్ అవుతున్న దానిపైన కాస్త క్వశ్చన్ రేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం అయితే టాప్ 1 లో ఆంధ్రప్రదేశ్, టాప్ 2 లో తెలంగాణ ఉంది, ఆ తర్వాత హర్యానా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ముందు వరుసలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. 4 ఏళ్లుగా కూడా తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రియల్ టైం గవర్నెన్స్ తో, సింగిల్ విండోతో, మౌలిక వసతులతో పాటు అనుమతులు కల్పించిన కారణంగా పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల అయితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ అభివృద్ధి విషయంలో చాలా ప్రోత్సాహకాలు, రాష్ట్రాలకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటు విషయంలో చాలా మంది ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటే పాజిటివ్ వేవ్ లోనే ఈ ర్యాంక్స్ కారణంగా అభివృద్ధి రెండు రాష్ట్రాలు, తెలుగు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్, తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ఉభయ రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటాయి. ఇప్పటికే హైదరాబాదు ప్రపంచ రాజధానిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అమరావతిని కూడా
హైదరాబాద్ కు మించి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషికి ఒక నిదర్శనంగా భావించాల్సి ఉంటుందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎంపీలు ఢిల్లీలో ఈ రోజు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయమైన నెంబర్ వన్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ రావడంతో వారు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఏ విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం వెనక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ సర్కార్. థ్యాంక్ యూ వెరీ మచ్.